Hello friends, welcome to our channel. Heroes current affairs lo motamodati vaarthalone vyaktullo so kotta patra BJP loki Sindhya ani manam chudochu. So itanu Jyotiraditya Sindhya. So itanu Madhya Pradesh ku sambandhinchina atanu itanu Madhya Pradesh lo so Congress party gelavataniki Congress party gelavataniki pradhanamaina patra poshinchadu 2019 lo. తర్వాత ఇతను ముఖ్యమంత్రి అవుతాం అనుకున్నాడు కానీ అవుతారనుకున్నారు కానీ సో అవ్వలేకపోయాడు కాంగ్రెస్లో ఉన్న పరిస్థితుల వల్ల. సో ఇతను ఈ కొంత కమల్నాథ్కు వ్యతిరేకంగా ఉండటం అసంతృప్తితో ఉండటం కారణంగా బీజేపీ పార్టీలోకి వెళ్తున్నట్టుగా మనం చూడవచ్చు. జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఇతను బీజేపీ ప్రెసిడెంట్, జేపీ నడ్డా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మనం చూడవచ్చు. సో బీజేపీకి కొత్త సారథి వచ్చాడు తెలంగాణలో. ఇది తెలంగాణకు సంబంధించిన న్యూస్. సో తెలంగాణ రాష్ట్రంలో మరి నూతన ప్రెసిడెంట్ని సో ఎన్నుకోవడం జరిగింది. బండి సంజయ్ ఇతను నిజామాబాద్ ప్రెసిడెంట్, ఇతను ఎంపీగా ఉన్నాడు. సో ఇతనైతేనే మరి టీఆర్ఎస్ని ఎదుర్కొంటాడనే ఉద్దేశంతో మరి ఇతన్ని సెలెక్ట్ చేయటం జరిగింది. సో తర్వాత ఇది కోవిడ్కి సంబంధించింది, కరోనా వైరస్ సంబంధించింది. దక్షిణాదిలో వ్యాపిస్తున్న మహమ్మారి 12 రాష్ట్రాల్లో కేసులు నమోదు అని మనం చూడవచ్చు భారతదేశంలో. సో హై అలర్ట్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో టెన్షన్. బస్సు రైల్వే మార్గాల్లోనూ వ్యాప్తి చెందే అవకాశం. కట్టడి చేయడంపై వైద్య ఆరోగ్య శాఖలో అస్పష్టత. మంత్రికి అధికారులకు మధ్య గ్యాప్ అని మనం చూడవచ్చు. తర్వాత ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా అనేది. తర్వాత బ్రిటన్ మంత్రికి కూడా, ఆరోగ్య మంత్రి ఇది కూడా, ఆరోగ్య మంత్రికి ఈ వైరస్ వచ్చిందనే వార్తలు వచ్చాయి. తర్వాత కోవిడ్ విస్తరించిన దేశాలు 107 దేశాల్లో ఇది విస్తరించిందంట. నెక్స్ట్ చూస్తే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మురుగన్. ఈ మురుగన్ ఎవరంటే, సో ఇప్పటి వరకు నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు ఇతను, ఎల్ మురుగన్, తమిళనాడుకు చెందిన అతను. ఈ ఇతన్ని బీజేపీ ప్రెసిడెంట్గా ఎన్నిక చేశారు అక్కడ తమిళనాడులో. సో కొన్నాళ్ళుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు వ్యవహరించిన తమిళసై సౌందర రాజన్, తమిళసై రవీంద్రనాథ్ తెలంగాణకి మరి గవర్నర్గా రావడం జరిగింది. ఆమె గవర్నర్కి వచ్చిన తర్వాత అక్కడ బీజేపీ పార్టీలో ప్రెసిడెంట్ పదవి వేకెంట్గా ఉంది కనుక సో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఇతన్ని తీసుకొచ్చి బీజేపీ ప్రెసిడెంట్ చేయటం జరిగింది. తర్వాత 2024 తర్వాత పుతిన్ అధ్యక్షుడు అని మనం చూడవచ్చు. సో 24-20 సుమారుగా ఇతను 20 సంవత్సరాలుగా రష్యాలో ప్రధానమైన పాత్రని పోషిస్తూ ఉన్నాడు. రష్యా అధ్యక్షుడు మరింత కాలం కొనసాగాలని ఇతను అక్కడున్న కొత్త చట్టాలు తీసుకొచ్చారు. సో ప్రస్తుతం ఇతను అధ్యక్షుడిగా ఉన్నాడు. 2024 తర్వాత ఇతను అధ్యక్ష పదవి ముగియనుంది. ఆ తర్వాత ఏం చేయాలనే విషయంలో ఏం చేశారంటే మరో 12 సంవత్సరాలు అతనే అధ్యక్షుడికి కొనసాగటానికి వీలుగా రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చారు. సో మొట్టమొదటిగా దిగువ సభలో, మరి దిగువ సభ అయిన దట్ స్టేట్ డ్యూమాలో ఈ రాజ్యాంగ సవరణ పెట్టారు. సో దానికి మరి అందరూ మద్దతు తెలపడం జరిగింది. ఆ తర్వాత ఈ సవరణకు 383 మంది అనుకూలంగా ఓటేశారు. ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా వ్యతిరేకంగా ఓటేయకపోవటం గమనార్హం. సో దీనికి కారణం ఏందో తెలియదు. అది కాకపోతే 43 మంది మాత్రం సభకి రాలేదు. తర్వాత మీరు చూస్తే కొన్ని గంటల తర్వాతనే మరి ఎగువ సభ అయిన ఫెడరల్ కౌన్సిల్ ఆమోదానికి ముద్రేసింది. సో దిగువ సభను డ్యూమా అంటారు, దిగువ సభను ద స్టేట్ డ్యూమా అంటారు, ఎగువ సభను
ఫెడరల్ కౌన్సిల్ అంటారు. మనకు రాజ్యసభ లోక్సభ ఎట్లాగో అలాగో. తర్వాత April 22న దేశవ్యాప్తంగా ఈ సవరణపై ఓటింగ్ జరగనుంది. అంతకంటే ముందు రష్యా రాజ్యాంగ న్యాయస్థానం ఈ సవరణను సమీక్షించనుంది. సో ఇతను మాజీ కేజీబీ అధికారి అయిన వ్లాదిమిర్ పుతిన్ 20 ఏళ్ళుగా రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నట్లు మనకు తెలుసు. సో కేజీబీ అనేది ఇక్కడ మనకి ఎట్లయితే సిబిఐ ఉందో అట్లాగే. సో గైస్, ఇది రష్యాకి సంబంధించింది. సో కోవిడ్ని ప్రపంచవ్యాప్త మహమ్మారి అని సో ప్రకటించడం జరిగింది డబ్ల్యూహెచ్ఓ. డబ్ల్యూహెచ్ఓ ఈ మధ్య చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఈ సంస్థ జెనీవాలో ఉంది. ఇది యుఎన్కి సంబంధించింది, అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించింది. దీనికి సంబంధించిన విషయాలు చదువుకుంటే మంచిది, ఒకవేళ ఎగ్జామ్స్లో అడగవచ్చు. సో 100కి పైగా దేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా వైరస్ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ బుధవారం ప్రకటించింది. పలు దేశాలు ఈ వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్ఓ సో చీఫ్ టెడ్రస్ అదనమ్ గెబ్రేసియస్, సో ఇతని చీఫ్ పేరు ఏంటంటే టెడ్రస్ అదనమ్ గెబ్రేసియస్, ఇతను బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. సో చైనా వెలుపల కరోనా కేసులు 13 రెట్లు పెరిగాయని సత్వర చర్యలు తీసుకోవాలని సో సూచించారు. ప్రజలు గుంపులుగా చేరే చోట వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు. దీనిపై ఆయా దేశాలు దృష్టి పెట్టాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. సో మానవ జీవితాన్ని గౌరవిస్తూ ఈ మహమ్మారిని ఆపే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న కరోనా కేసుల దృష్ట్యా మరణాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రకటించడంతో ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తించదు. సో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడం వల్ల దీనికి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండదు. తర్వాత ఇది కర్ణాటక పాలిటిక్స్ సంబంధించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పగ్గాలు డీకేకే ఇచ్చారంటే. సో డీకే అనేది అతని అక్కడ పాపులరు, కాంగ్రెస్ చీఫ్గా ఇతన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇతని పేరు మరి డీకే శివకుమార్ అంటారు. డీకే శివకుమార్ అంటారు. పార్టీలో ఎలాంటి ట్రబుల్స్ ఉన్నా కూడా ఇతనే ఆదుకుంటాడని అక్కడ వాళ్ళ ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రావడానికి కూడా, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా ఈ మధ్యకాలంలో వ్యూహాలు పన్నాడు. సో అయితే ఆ తర్వాత ఇతను జైల్లో పెట్టడం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఈ మధ్య ఇతను బయటకు వచ్చాడు. సో ఇతన్ని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఇతన్ని పిసిసి ప్రెసిడెంట్గా అక్కడ తర్వాత వేరే వాళ్ళందరినీ మరి ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు. సో తర్వాత సాక్షి ఎడిటోరియల్లో పతనం తెచ్చిన సదావకాశం అనేది ఎడిటోరియల్ మనం చూడవచ్చు. సో ఇదేంటంటే, సో ఈ కరోనా వైరస్ ఈ మహమ్మారి ఇట్లా ఉండగా సో మార్కెట్లో వచ్చిన పరిస్థితులు, పెట్రోల్ ఎవరు వాడకపోవటం, డీజిల్ వాడకపోవటం తగ్గింది, ఈ వాడకం తగ్గటం వల్ల సో ప్రధానంగా ఏమైందంటే, సో సౌదీ అరేబియా, చైనా, రష్యాల మధ్య జరిగిన గొడవలు, మరి సముద్ర ధరలు తగ్గడానికి, అంటే ఈ ఆయిల్ రేట్స్ తగ్గడానికి కారణమైంది. దీని మీద సాక్షి ఎడిటోరియల్ రాస్తూ వచ్చింది. సో నెక్స్ట్ వన్ మీరు చూస్తే, యోగాతో సంతాన యోగం ఎయిమ్స్ సిసిఎంబి ఆధ్వర్యంలో అనేది మనం చూడవచ్చు. అది వీళ్ళు ఎయిమ్స్ అంటే ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్, తర్వాత అంటే భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్. సో ఎయిమ్స్ తర్వాత సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అయిన సిసిఎంబి హైదరాబాద్ అప్సిగూడలో ఉన్న ఈ సంస్థ, ఈ రెండు సంస్థలు మరి పిల్లలు లేని వాళ్ళ మీద, ప్రత్యేకంగా పురుషుల మీద వీళ్ళు కొన్ని రీసెర్చ్ చేయడం జరిగింది.
ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే యోగా ఎవరైతే వీళ్ళు యోగాలో జాయిన్ అయ్యారో పిల్లలు లేని వాళ్ళు వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉన్నట్లుగా సంద మరి వీరి కణాలు సురుగ్గా మారటం ఇవన్నీ వాళ్ళు చూస్తూ వచ్చారు. కనుక యోగా వల్ల సంతాన యోగం కలుగుతుందనే ఒక కంక్లూజన్కి వీళ్ళు రావటం జరిగింది. సో ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు సో సీసీఎంబి తర్వాత ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు. సో తర్వాత స్పోర్ట్స్ సంబంధించింది టోక్యో ఒలింపిక్స్కి శివపాల్ అర్హత సాధించాడు. ఇతను ఎవరంటే జావెలిన్ థ్రోయర్. సో ఇతని పేరు శివపాల్ సింగ్. టోక్యో ఒలింపిక్స్కి అర్హత సాధించాడు. ఎక్కడంటే దక్షిణాఫ్రికాలో జరిగిన సో అథ్లెటిక్స్ మీట్లో శివపాల్ సింగ్ ఈటను 85.47 మీటర్ల దూరం విసిరాడు. సో టోక్యో ఒలింపిక్స్కి స్టాండర్డ్గా సో 85 మీటర్లు విసిరితే చాలు. సో ఇతను 85.47 మీటర్లు విసిరాడు. కనుక విసిరాడు సో దీని ద్వారా అర్హత సాధించడం జరిగింది. తర్వాత భారత్ తరపున టోక్యో ఒలింపిక్స్కి ఇంతకుముందే నీరజ్ చోప్రా అనే అతను ఆల్రెడీ అర్హత సాధించాడు. సో అతని తర్వాత ఇతను వెళ్తున్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చి తెలంగాణ యువకుడు కొసియోస్కో పర్వతాన్ని అధిరోహించాడు. ఈ కొసియోస్కో పర్వతం అనేది ఆస్ట్రేలియాలో ఉంది. సో తెలంగాణ యువ పర్వతారోహుడు ఆంగోర్ తుకారాం అని అతను ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. ఇతను 6 అరుదైన రికార్డుని సృష్టించడం జరిగింది. సో ఆస్ట్రేలియా ఖండంలోని ఎత్తైన పర్వతం కొసియోస్కోను 10 మార్చి అధిరోహించాడు. 7 ఖండాల్లో ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో పర్వతారోహణ మొదలుపెట్టిన ఆంగో తుకారం ఇప్పటికే 4 ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించాడు. తాజాగా కొసియోస్కోను అధిరోహించడంతో 5 ఖండాలు ఎత్తైన పర్వతాలను ఎక్కి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ దీంతో 5 ఖండాల్లో ఎత్తైన పర్వతాలు ఎక్కినట్టుగా మనం చూడవచ్చు. సో ఈ ఎత్తైన పర్వతాలు ఏంటి అంటే మీరు చూస్తే ఆఫ్రికాలో కిలిమంజారో తర్వాత ఆసియాలో మౌంట్ ఎవరెస్టు, యూరప్లోనే మౌంట్ ఎల్బ్రూస్, ఉత్తర అమెరికాలో మౌంట్ అకాన్గువా. సో ఇవి మిగతా 4 పర్వతాలు. ఈ పర్వతాలని ఎక్కడం ద్వారా తుకారాం సో అరుదైన రికార్డును సృష్టించాడు. సో తర్వాత ఆసియాలో అప్పర్ కుబేరుడుగా జాక్మా, ఇతని ఆస్తులు పెరగటం, సో రిలయన్స్ ముఖేష్ అంబానీని దాటిపోవటం మనం చూడవచ్చు. సో తర్వాత విద్యార్థులకు 6 వస్తువులతో జగనన్న విద్యా కానుక అనేది మనం చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా కానుక కింద 6 రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లు అంటే స్కూల్ కిట్స్ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ. సో ఇందులో ఎంతమంది అంటే ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అంటే స్కూల్లో చదివే పిల్లలందరికీ ఇస్తారు. సో 42 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది. సో ఈ కిట్లను అందిస్తారు. ప్రతి కిట్లో 3 జతల యూనిఫామ్లు ఉంటాయి, తర్వాత నోట్ బుక్స్ ఉంటాయి, తర్వాత స్కూల్ పాఠ్య పుస్తకాలు ఉంటాయి అంటే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, షూ, తర్వాత 2 జతల సాక్స్లు ఉంటాయి, స్కూల్ బ్యాగ్ కూడా ఉంటుంది, బెల్ట్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. సో 1, 3 జతల యూనిఫామ్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, షూ ప్లస్ 2 జతల సాక్స్లు, స్కూల్ బ్యాగు, తర్వాత బెల్ట్ ఉంటాయి. సో ఈ ఏం చేస్తారంటే యూనిఫామ్ అంటే కుట్టించిన ఎవరు కానీ యూనిఫామ్ క్లాత్ ఇస్తారు, ఆ క్లాత్ని సో కుట్టించుకోవాలి. దానికి సంబంధించిన డబ్బుల్ని, ఆ కుటుకులకి అవసరమైన డబ్బుల్ని తల్లుల అకౌంట్లోకి నేరుగా పంపించాలని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో దీని పేరు జగనన్న విద్యా కానుక. ఇది వచ్చే సంవత్సరం నుంచి, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అంటే జూన్ నుంచి అమలు చేయబోతున్నారు. తర్వాత
ఏపీలో కొత్తగా మరో 4 ఓటరేవులు రాబోతూ ఉన్నాయి అందుబాటులోకి. అవి మచిలీపట్నం, రామాయణపట్నం, భవనపూడి పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సో ఇవి కొత్తగా మరి ఆంధ్రప్రదేశ్లో రాబోతూ ఉన్నాయి. సో ఈరోజు ప్రధానమైన అంశాలు ఇవి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ ఒపీనియన్స్, తర్వాత కామెంట్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.